ఈ రోజు మన నాయకుని ధ్యానానికి సంకేలేసి లోపల పెట్టారు 53 రోజులు అయ్యింది ఏది నిరూపించగలిగినారో ఒకసారి ఆలోచన చేయండి యావత్ దేశం భారత దేశం కాదు యావత్ ప్రపంచం నిద్రపోతా ఉంది ఈ యొక్క వ్యవస్థను నిర్వీర్యం చేశాడు వ్యవస్థనంతా కూడా అనుకూలంగా మార్చుకుంటున్నాడు ఈ రోజు అన్నిటిని కూడా మేనేజ్ చేస్తూ ఈ ఒక్క రూపాయి కూడా అవినీతి చూపించినామని చెప్పి 50 రోజులలో 50,000 రూపాయలు కూడా చూపించలేకపోయినటువంటి నీచ ప్రభుత్వం ఈ యొక్క వైఎస్ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి మరి చెప్పారు కదా మీరు 3000 కోట్లు 326 కోట్లు 27 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి ఆ డబ్బులు దొంగని మీరే అంటున్నారు అవినీతికి పాలుపడినారని మీరు చెప్తా ఉన్నారు మీరు అవినీతికి పాలుపడినారని చెప్పినప్పుడు ఎందుకు నిరూపించవలసిన బాధ్యత సిఐడికి లేదా వ్యవస్థకు లేదా ప్రభుత్వానికి లేదా ప్రశ్నిస్తా ఉన్నాం మేము దానికి జవాబు చెప్పడం లేదు మా నాయకుడిని అన్యాయంగా అడ్డం పెట్టి మన నాయకుడిని పెడితే ఈ రోజు మనం ఏదైనా వారికి సంఘీభావంగా ధర్నాలు గాని యాత్రలు గాని చేస్తే దానిని కూడా నిరోధిస్తా ఉన్నారు ఎక్కడైనా మనం బయట ధర్నా కార్యక్రమము అదే విధంగా వారికి సంఘీభావంగా ఏదైనా దీక్షలు కూర్చోవాలంటే కూడా స్థలాలు ఇవ్వకుండా కనీసం మన ప్రైవేట్ స్థలాల్లో మన ఇళ్ల దగ్గరనే దీక్షలు పెట్టుకున్నాం ఈ సిగ్గు శరం లేని వైఎస్ఆర్ పార్టీని అడుగుతున్నాం ఈ రోజు బస్సు యాత్ర నడి రోడ్డు మీద నడి బస్ స్టాండ్లో మీరు వేస్తా ఉన్నారే మీకు యాక్ట్ పనికిరాదా మీకు ఉన్నటువంటి యాక్ట్లు తెలియవా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా మీకు ఒక పద్ధతి మీరు చేస్తే రాజకీయం మేము చేస్తే రాజకీయం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను మీరు ఏ రోడ్డు మీదైనా ఆపచ్చు మీరు ఎంతమంది ప్రజలకు ఇబ్బంది అయినా కలిగించచ్చు అధికారం ఉందని మహదంతో అధికారం ఉందని అహంకారంతో నిర్ర వేగుతున్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి ముందు చెప్పవలసిన అవసరం ఉంది ఈ రోజు నాయకులు మీరు అనుకున్నట్టు తప్పు చేసి నిరూపించే వాళ్ళు ఏదేమైనా త్వరలోనే మన నాయకుడు బయటికి రావస్తాడు ఖచ్చితంగా లోపల ఉండి కూడా ఇప్పటికి కూడా వారి ఆదేశాల ప్రకారమే మేము మీటింగులు చేస్తా ఉన్నాం మిమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తా ఉన్నాం ఆయన మమ్మల్ని నడిపిస్తా ఉన్నాడు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ ఉన్నాడు ఏ జరిగిన గ్రామాలలో మేము విస్తృతం తెచ్చామని ఈరోజు 8000 ఇల్లు కట్టామో చెప్పు అంటే దానికి నేను ఎక్కడో 2-3 గ్రామాలు 4 గ్రామాలు 5 గ్రామాలలో ఆ యొక్క గ్రామంలో అది కూడా వసతులు లేకుండా గ్రామాలకు దూరంగా ఉన్నటువంటి కాలేజీని పెట్టి అక్కడ 10 ఇల్లు 20 ఇల్లు కట్టి మేము ఇల్లు ఇస్తున్నాం చేస్తున్నాం అన్నారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మనం అధికారంలో 150,000 నుంచి 180,000 రూపాయలు కూడా ప్రతి చాలా మందికి వేల ప్రకారం ఇల్లు ఇవ్వడం జరిగింది ఈరోజు బరిజానిపల్లె టౌన్కు సంబంధించి చాలా మంది ఇక్కడే ఉన్నారు మిత్రులందరూ నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా నేను అడిగింది ఏంటి అని ఈ గతంలో కూడా ఇదే కాటసాని రామిరెడ్డి 3000 పట్టాలు ఇవ్వడం జరిగింది ఎన్నికలకు ముందు ఆ 3000 పట్టాలు ఏమైనా ఈ కాటసాని రామిరెడ్డి గారు 2014 ఎన్నికలప్పుడు కేవలం 3 నెలల ముందర ఇదిగో ఇక్కడే దూకిస్తా ఉన్నారు నేను చేస్తా ఉన్నా 2014 ఎన్నికలకు ముందు 3000 పట్టాలు ఇచ్చి నకిలీ పట్టాలు సృష్టించావా లేకుంటే నకిలీ ఒరిజినల్ పట్టాలా నువ్వు చెప్పినట్టు ఒరిజినల్ పట్టాలే నేను నకిలీ పట్టాలంటున్నా ఓట్ల కోసం రాజకీయం చేసినామంటున్నా ఈ నకిలీ పట్టాలు కాకుంటే ఒరిజినల్ పట్టాలైతే ఎక్కడికి పోయాయి ఈ భూములు ఈ పట్టాలన్నీ ఎక్కడ ఉన్నాయో చెప్పాల్సిన బాధ్యత మరి వీటి మీద నేను ఏమైనా కేసు వేశారా ప్రభుత్వం నువ్వు ఏమైనా చేసిందా అంటే పట్టాలు కూడా భూములు కూడా మాయమైనాయా మీరిచ్చిన పట్టాలు మాయమైనాయా ఏమైనాయో ప్రజలకు జవాబు చెప్పు ఈరోజు కొత్త అవతారం ఎత్తావు మళ్ళీ ఏదైతే ఉపయోగానికి పనికిరాని కొన్ని పట్టాలను పెట్టి మిగతా ఎస్ఆర్బిసికి సంబంధించినట్టు కూడా ఎన్నోసార్లు నేను సవాలు విసరడం జరిగింది అయ్యా నీకు 100 ఎకరాల స్థలం ఉంది 100 ఎకరాలలో ఉన్నప్పుడు నీకు కావాల్సింది 70 ఎకరాలే అది ఏదైతే ఈ యొక్క జీవనానికి యోగ్యం కాదో అదేవిధంగా ఆ పట్టాలను ఆ ప్రాంతాన్ని తీసేసి ఇవ్వమంటే అది కూడా ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు నువ్వు వసూలు చేసిన 1.5 కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకొని నీ కార్యకర్తలు అమ్ముకున్నారు పట్టాలు లేకుంటే నీ కార్యకర్తల పట్టాలను అమ్ముకోవాలి నేను వేసినటువంటి సవాలు ఛాలెంజ్ ఎందుకు తీసుకెళ్ళలేకుంటున్నావు
నేను కలెక్టర్ గారికి కూడా ఇచ్చాను, కలెక్టర్ గారికి కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ప్రభుత్వానికి ఛాలెంజ్ చేశాను. కోర్టులో నేను అడుగుతున్నది ఒక్కటే, ఆ యొక్క నిరుపయోగమైనటువంటి బఫర్ జోన్ ఏదేది ఉందో ఆ ప్రాంతాన్ని ఒక్కటి తీసేసి మిగిలినవి ఇంటి పట్టాలు ఇవ్వండి, ఏవైతే చట్ట ప్రకారం ఉన్నాయో కోర్టు ఉందో దాని ప్రకారం అన్ని కూడా డిప్పు తీయమంటే, వీళ్ళు పోయి తీసినటువంటి 1,50,00,000 రూపాయలు కొంతమంది కార్యకర్తలు అమ్ముకోవడం జరిగింది. మంచి మంచి స్థలాలన్నీ, ఆ స్థలాలకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ప్రతిసారి ఈరోజు నా మీద నిపమేసి బట్ట కాల్చి మొహాన వేసేటువంటి అలవాటు వీళ్ళకి అలవాటు ఉంది. ఇందాకే చెప్పాను కదా నకిలీ పట్టాల గురించి, కదా పట్టాలు ఏమైనాయో ఇవి కూడా అదే విధంగా చేస్తా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాను.